నా పేరు రాజ్ కుమార్ నా పేరు రాజ్ కుమార్ పాలకులం శ్రావకుళం సార్ చెప్పండి నా ఏజ్ ఇప్పుడు థర్టీ ఫోర్ సార్ ఈ థర్టీ ఫోర్ ఏజ్ ఈ నా హెయిర్ అనేది ఎక్కువగా రావడం లేదు సార్ ఫాస్ట్ గా చాలా లేట్ గా వస్తుంది సార్ ముందు కూడా లైట్ గా పడుతుంది కానీ హెయిర్ ఫోర్ మంత్స్ అంటే నేను గుండు చేసుకుని ఫోర్ మంత్స్ తర్వాత గానీ ఇంకా హెయిర్ రాలేదు సార్ ఇంకా తక్కువగా ఉంది అది కారణం ఏంటంట సార్ సార్ మీరు ఈ హెయిర్ డిలేడ్ హెయిర్ హెయిలింగ్ హెయిర్ రేజింగ్ అంటారు సార్ డిలేడ్ హెయిర్ గ్రోత్ అంటారు మీకున్న ఫ్యాక్టర్ని ఇది దేనివల్ల వచ్చిందంటే మన స్కాల్ప్ జుట్టును భరిస్తున్న స్కిన్ ఏదైతే ఉందో దాని స్కాల్ప్ అని అంటాం మనము ఆ స్కాల్ప్ ప్రాపర్ బ్లడ్ సప్లై అండ్ నరిష్మెంట్ కనుక లేకపోతే హెయిర్ గ్రోత్ అనేది హెల్దీగా కాకుండా డిలేగా రెండు రకాలుగా జరుగుతూ ఉంటుందండి మీ ఫ్యాక్టరీలో డెఫినెట్గా నరిష్మెంట్ అనేది తక్కువైపోయింది దీనికి ఏం చేసుకోవాలి అంటే మీరు దా హెయిర్ గ్రోత్ని ఇనిషియేట్ చేయాలి ఎలా ఇనిషియేట్ చేస్తారు అంటే పిఆర్పి అనే ట్రీట్మెంట్ ఒకటి అవైలబుల్గా ఉంటుంది సార్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్ అంటాము ఇదేంటంటే మన బ్లడ్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్ మన ఓన్ బ్లడ్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్ని తీసి ఎక్కడైతే మన హెయిర్ తల ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ గ్రోత్ ఫ్యాక్టర్ వెంటనే రూట్స్ని యొక్క రూట్స్ని హెల్దీ హెల్దీగా చేసి గ్రోత్ని చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ చేస్తుందండి సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు చాలామంది చాలామంది ఉన్నారు డిలేడ్ హెయిర్ గ్రోత్ ఉందండి ఒకసారి కటింగ్కి నేను సెలూన్కి వెళ్తే మళ్ళీ నాకు టూ త్రీ మంత్స్ పడుతుందండి సెల్యూన్కి వెళ్ళట యాక్చువల్గా విధంగా మంచిదేను కాకపోతే ఏంటంటే దాన్ని అబ్నార్మల్గా తీసుకుంటాం కాబట్టి ఆ డిలేడ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు సో పీఆర్పి అని ప్లా ప్లేట్రెట్ లిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్ మాత్రం అవైలబుల్గా ఉందండి డెఫినెట్గా మీ యొక్క హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ చేస్తుంది మీరు పాలకొల్లో ఉంటున్నారంటున్నారు కాబట్టి భీమవరంలో మా బా మా పార్ద హెయిర్ క్లినిక్స్ అనేవి అవైలబుల్గా ఉందండి మీరు అక్కడ కనుక వెళ్తే మా ట్రైకాలజిస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఎన్ని సెషన్స్ పీఆర్పీ అనేది మీకు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి